టీడీపీకి ఇటు టీడీపీకి జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడము అనే అంశంలో క్లియర్ రాజకీయ వ్యూహం ఉంది. ఇక రెండవది ఏమవు, ఒక్కసారి జగన్ వస్తే పోనీయండి, పోలీస్ వ్యవస్థ స్పందించి కోర్టుకు ఎవరైనా వెళ్ళి కోర్టు ఆదేశించి, సో ఎవరు కూడా జన సమీకరణకు అంగీకరించే ప్రసక్తి లేదు అని, ఎందుకంటే పోలీస్ యాక్ట్ కూడా ప్రయోగించారు, సో పెద్ద ఎత్తున సమీకరించకూడదు అని. అప్పుడు జగన్ ఓ 10 మంది వెళ్ళి ఒక్కడే వెళ్ళాడు అనుకుందాం, ఎవ్వరు రాకుండా, అజ్యూమింగ్ దట్ తన కార్యకర్తలందరినీ మీరు ఎవరు రాకండి, నేను దైవదర్శనానికి వెళ్తున్నాను, నేను ఒక్కడనే వెళ్ళి వస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ బీజేపీ జగన్ వ్యతిరేక రాజకీయ సమీకరణ చేస్తే అది వాళ్ళకే తగులుతుంది, తనకు ఎలాగో మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఉంటుంది, సో ఏం ప్రమాదం ఉంటుందని జగన్ నిర్ణయం తీసుకొని పోయి ఉండవచ్చు కదా అంటే, అది జరిగితే ఏమయ్యేది, రాజకీయంగా టీడీపీ బీజేపీ శ్రేణులు రెసిస్ట్ చేయకపోయినా దేవస్థాన అధికారులే తాపేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు ఉంటాయి, వ్యవస్థ మనకు అందరికీ తెలుసు, ఎవరు పాలిస్తే వారికి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తాయి. సో అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతారు, అసలు వైకుంఠ ద్వారం దగ్గర అడిగే డిక్లరేషన్ అలిపిరి దగ్గరనే అడుగుతారని కూడా అన్నారు. సో అడిగిన తర్వాత ఏమవుతుంది, అదొక పర్సనల్ పొలిటికల్ ఎంబరాస్మెంట్గా మారిపోతుంది. సో అందుకొరకు ఆ డిక్లరేషన్ చుట్టూ ఒక పర్సనల్ పొలిటికల్ ఎంబరాస్మెంట్ జరగడము బహుశా ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు. తర్వాత ఈ రాజకీయ ఘర్షణ ఇదొక షోడౌన్గా మారితే తానేదో తిరుపతిపైకి దండయాత్రగా వెళ్తున్నాడు అనే ప్రత్యర్థులు చెప్పడానికి ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. అందువల్ల ఇందులో అడుగడుగున అన్ని పార్టీలకు వారి వారి రాజకీయ వ్యూహాలు ఉన్నాయి తప్ప ఇందులో ఆధ్యాత్మిక పరమైన అంశం ఇటు లేదు అటు లేదు. ఇందులో లడ్డు పవిత్రత, ఆ దేవదేవుని విశిష్టత ఇవన్నీ ఏమీ లేవు, మన అందరికీ కళ్ళ ముందు కనబడుతున్న రాజకీయం ఇది. అన్ని వైపులా కూడా రాజకీయ వ్యూహాలు. చాలా దురదృష్టం ఏంటి అంటే కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం చుట్టూ ఈ స్థాయిలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు నాకు అనవసరం, అది భగవంతుడు చూసుకుంటాడు, శ్రీ వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు మనకెందుకది, కానీ దాని చుట్టూ రాజకీయం జరుగుతున్నది, ఇదైతే ఆవేదన కలిగిస్తుంది. ఈ రాజకీయం అయితే చాలా బాధ కలిగిస్తుంది, ఎందుకంటే ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటూ లేస్తాం మనం. నేను చిన్నప్పటి నుంచి గుర్తు, నేను లేవక ముందు కళ్ళు నిద్ర నుంచి ఇలా కళ్ళు తెరవక ముందే కౌసల్యాస్ ప్రజారామ అంటూ ఆ రేడియోలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వచ్చేది. సో ఆ చిన్నప్పటి నుంచి, అసలు మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళ వయసులో ఊహ తెలిసినప్పటి నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటూనే లేచి కూర్చునే వాళ్ళం, ఇంకా వేరే రకంగా లేచి కూర్చునే వాళ్ళం కాదు. సో అలాంటి ఒక మహత్యంతో కూడుకున్నటువంటి ఆ దేవదేవుని చుట్టూ ఈ రాజకీయం ఏంటి, ఈ సమీకరణలు ఏంటి, ఈ పరస్పర ఆరోపణలు ఏంటి, అసలు ఈ విమర్శలు ఏంటి, ప్రతి విమర్శలు ఏంటి, అసలు ఇందులో ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి, కలియుగములో ఆ శ్రీమన్నారాయణుడు అవతార విశిష్టత ఏంటి, అసలు ఈ చర్చ జరగాల్సిన చర్చ ఏంటి, త్రేతాయుగ శ్రీరామచంద్రుడుగా, ద్వాపరయుగ శ్రీకృష్ణుడుగా, కలియుగ శ్రీనివాసుడుగా మనం ఏం మాట్లాడుకోవాలి, అసలు ఏం మాట్లాడుకుంటున్నాం అన్న ఆవేదన అయితే బాధ్యత కలుగుతుంది. తప్పొప్పుల సంగతి ఆ దేవదేవుడే చూసుకుంటాడు. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డికి తన మతం ఏంటో చెప్పుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది సార్. జగన్మోహన్